Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జనం కళ్లల్లో ఆనందం కోసం జగన్ మరో అస్త్రం సిద్ధం. ఏపీని నాలుగేళ్లుగా సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిపిన సీఎం జగన్ ఇప్పుడు అదే ఊపుతో మరో క్రొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. సంక్షేమంలో ఎలా అయితే సంతృప్తికర స్థాయికి వెళుతున్నారో అలాగే ఫిర్యాదుల పరిష్కారంలోనూ సంతృప్తికర స్థాయికి వెళ్లేలా కొత్త ప్రయోగం చేపడుతున్నారు. దీనిని త్వరలో అమల్లోకి తెచ్చేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఏపీలో వైసీపీ సర్కార్ త్వరలో జగనన్నకు చెబుదాం పేరుతో కొత్త కార్యక్రమం చేపట్టబోతోంది. రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్న స్పందన కార్యక్రమానికి వస్తున్న స్పందన ఫిర్యాదుల పరిష్కారంతో జనం పూర్తిగా సంతృప్తికరంగా లేరన్న నివేదికల నేపథ్యంలో అంతకుమించిన కార్యక్రమాన్ని ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇందులో జనం నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును వారి సంతృప్తికర స్థాయిలో పరిష్కరించి చూపించాలనేది ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోంది. ఈ కార్యక్రమం లక్ష్యాన్ని సీఎం జగన్ అధికారులకు వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం స్పందన కార్యక్రమాన్ని ప్రతి సోమవారం క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జనం నుంచి భారీ ఎత్తున ఫిర్యాదుల్ని స్వీకరిస్తున్నారు. అయితే వీటి పరిష్కారానికి వచ్చేసరికి పలు సమస్యలు వెంటాడుతున్నాయి. దీంతో సదరు ఫిర్యాదుల్ని సంతృప్తికర పరిష్కారం లేకుండానే ముగించేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో అసంతృప్తి కూడా పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించినట్లు తెలుస్తోంది. ఇందులో ప్రజల నుంచి వచ్చే వినతులను సంతృప్తి స్థాయిలో పరిష్కరించడం ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంలో భాగంగా అత్యధిక అర్జీలు అందుకుంటున్న ప్రభుత్వ విభాగ అధిపతులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఇందులో అర్జీల పరిష్కారంలో అనుమతించాల్సిన విధానాలపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభానికి అధికారులు సన్నద్ధం కావాలని సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారు. ప్రతి ప్రభుత్వ విభాగాధిపతి ప్రతి వినతిని పరిష్కారం అయ్యేంత వరకు ట్రాక్ చేయాలని జగన్ ఆదేశించారు.